ఓకే ఓకే సురేష్ గారు, అట్లాగే లక్ష్మీ గారు కూడా జాయినారు. లక్ష్మీ గారు, లక్ష్మీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి 48 గంటల తర్వాత ఉత్కంఠ తెరలైపోయింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ అందరూ టెన్షన్ టెన్షన్, మొత్తానికి టెన్షన్ ఫ్రీ అయ్యారు. సరే, ఏంటి ఎలా చూడాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఆ మాత్రం, లేకపోతే ఎలా కాంగ్రెస్ పార్టీ అయింది అనేటువంటి అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ అండి. సో ఢిల్లీలో మాత్రం అంటే అంత ఫాస్ట్ గా ట్రబుల్ షూట్ అవుతుందని ఎవరు అనుకోలేదు, ఈ సమస్య సాల్వ్ అవుద్ది అనుకోలేదు. ఇంకేదో దీన్ని చినికి చినికి పెద్దది చేసుకొని మొత్తానికి ఏదో చేసుకుంటారు అనుకున్న దగ్గర నుంచి సీనియర్లు అయితే మెత్తబడ్డారు. సీనియర్లను కాంప్రమైజ్ చేయడంలో, బుజ్జగించడంలో అధిష్టానం అయితే సక్సెస్ అయినట్టుగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన సవాల్ చేసి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాను, మీ అంత చూస్తాను అని ఆనాటి ప్రభుత్వానికి ముఖ్యంగా కేసీఆర్ కి సవాల్ విసిరినట్టుగా ఆయన పేరు ఖరారు అవడంతో ఒక్కసారిగా పండుగ వాతావరణం కనబడుతుందండి. ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడిన వాళ్ళందరూ ఒక్కసారిగా ఉత్సాహం వస్తున్నారు. ఇక కేబినెట్ కూర్పు మీదే అందరి కాన్సన్ట్రేషన్ కూడా కనబడుతుంది. ఓకే, కేబినెట్ కూర్పు విషయంలో రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనుకోవాలా? అంటే మేజర్ పదవుల విషయంలోనే ఇప్పటికే అంటే ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి రాని వాళ్ళందరూ కూడా కేబినెట్ మీదే ఉన్నారని, కేబినెట్ లో కూడా పోర్ట్ఫోలియోస్ విషయంలోనే ఉంటుంది సమస్య అంతా. ఇందులో పోర్ట్ఫోలియోస్ లో మరి మాకు మేజర్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూ ఉంది, అది మొన్నటి వరకు 10 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. అలాంటి రెవెన్యూ దానికోసం మేజర్ గా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ భూముల ధరలు, తెలంగాణ ఇదంతా తెలుసు కాబట్టి. మోస్ట్లీ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, దాంతో పాటుగా ఆయనకి కూడా మరి ఒక మంత్రి పదవి ఉంటుంది. సీతక్క గారికి హోం మంత్రి అని వినబడుతుంది. మదన్ మోహన్ గారికి ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి స్వయాన అల్లుడు, ఆయన ఎన్ఆర్ఐ, ఆయనకి ఆల్రెడీ కంపెనీస్ కూడా అమెరికాలో ఉన్న నేపథ్యంలో పరిశ్రమల మీద పట్టున్న వ్యక్తిగా మరి ఆయనకి ఇవ్వబోతున్నట్టుగా అట్లా అట్లా కొన్ని కొన్ని పేర్లు అయితే వినబడుతున్నాయండి. ముఖ్యంగా నామినేషన్ లో సీనియర్లు గా ఉండి ఓడిపోయిన వాళ్ళు షబీర్ అలీ గానీ, జీవన్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ మధు యాష్కి కానివ్వండి, వీళ్ళకి ఇంకొకరు కూడా ఉన్నారు నలుగురిలో ఎవరో ఒకళ్ళకి కూడా కేబినెట్ హోదా కల్పించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్ని అది హైదరాబాద్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినట్లు 6.6% మాత్రమే గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి ఇప్పుడు 28% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే రేపు రాబోతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఒక యుద్ధం జరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన ఓట్ షేరింగ్ విపరీతంగా పెరిగింది. గెలుపును ప్రభావితం చేయలేదు, గెలుపు రాలేకపోయింది కానీ రన్నింగ్లో, బట్ కొంత ఫైట్ వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితిగా చూడాలా? ఖచ్చితంగా అండి. అంటే 6% నుంచి ఈ రోజు 2009లో అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చిన పర్సంటేజ్ జిహెచ్ఎంసీలో మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకుంది. ఇన్నాళ్ల పాటు అసలు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి, కాంగ్రెస్ డిజాస్టర్ పరిస్థితికి ఇప్పుడు వచ్చిన ఈ పర్సంటేజ్ 2009కి 2000 మళ్ళీ అంత పర్సంటేజ్ రావడానికి 2023 అంత సమయం పట్టింది. అంటే ఇది ఖచ్చితంగా పార్లమెంట్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడున్న సీమాంధ్రులు, ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్, ఈ నేపథ్యంలో హైదరాబాద్ ధరలు తగ్గిపోతాయని కాంగ్రెస్ వస్తే హైదరాబాద్ అమరావతి లాగా తయారవుతుందని, ఇలాంటి అనేక అనేక పరిస్థితుల నేపథ్యంలో అసలు హైదరాబాద్ లోనే చాలా తగ్గవారు ఉంటుంది అనుకున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ముఖ్యంగా సీమాంధ్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పర్సంటేజ్ పెరిగిన పరిస్థితే కాంగ్రెస్ కనబడుతుంది. అంతేకాదండి, ఇప్పుడు గ్రేటర్ లో అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి గ్రేటర్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు, స్లో స్లోగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. అది గ్రేటర్ అవసరాల నేపథ్యంలో ఒక జిహెచ్ఎంసీగా చూస్తారు ఇప్పుడు దీన్ని, సపరేట్ గా చూస్తారు, ఒక గుండెకాయలాగా చూస్తారు హైదరాబాద్ ఈరోజు తెలంగాణకి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దానికి దమనలు సిరలు లాగా గుండెకి పనిచేయడానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అవసరం. అది ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా అధికార పార్టీలోకి స్లో స్లోగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది పెరుగుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం చూపించడానికి కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వంశీ గారు. ఓకేనండి. మొత్తానికి ఆల్మోస్ట్ నందమూరి బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఎంపికైన యనమల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. ఓకే అండి, రైట్. ఇంకా